కాకాని మంత్రిగా ఉండి ఏమి చేశారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాకానికి నిద్ర లేస్తే నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఆఖరికి సోషల్ మీడియాలో కూడా కాకానీనే పోస్టులు పెట్టే స్థాయికి దిగజారిపోయారని, కాకాని పెట్టే పోస్టులకు కాకా కాకాని వస్తుందని సజ్జల కాళ్లు పట్టుకుని కాకా పట్టి మరీ మంత్రి పదవి తెచ్చుకున్నారంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇంటి గడప కూడా తొక్కని నువ్వు జగన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి ఏనాడైనా జగన్మోహన్రెడ్డి గడప తొక్కావా అని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. నిన్న కూడా చంద్రబాబు పెట్టిన పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొని సోమశిలకు నీరు విడుదల గురించి మాట్లాడానన్నారు. మీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు అన్యాయాలు తప్ప మరేమీ లేవన్నారాయన. మా ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛనిచ్చామన్నారు. నువ్వు సర్వేపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా గ్రావెల్ మట్టి ఇసుకను 100 కోట్లకు దిగమింగి సిగ్గుసరం లేకుండా నామీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కాకానీపై మండిపడ్డారు. జగన్ పాలన నచ్చక అధికారం ఉండగానే 3 ఎమ్మెల్యేలను మాకు కానుకగా ఇచ్చారన్నారు. జిల్లాలో 1 సీటు కూడా లేకుండా మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని సోమిరెడ్డి అన్నారు. మరుపురు ఒక గ్రావుల ఒక మట్టె ఒక ఇసుక సిగ్గుండబడలే. 2 ట్రాక్టర్లు ఒక రైతు దోలుకుంటుంటే పట్టుకున్నారు. మా టైంలో పోలీసులకి స్వేచ్ఛ ఉంది, చట్టాలు కాపాడేది. ఈ టైంలో మేము రోడ్డు మీద ఇరువురులో ఒక కార్యక్రమంలో నడుస్తుంటే 2 ట్రక్కులు ఎదురొచ్చినాయి. 60 టన్నులు ఎక్కడ పోతున్నారని అడిగారు. మా కార్యకర్తలు ఆపేసి డ్రైవర్లను దించేశారు కిందకి. అయ్యా తెలంగాణకు పోతున్నాం, ఎవరు పంపిస్తున్నారు మా తెలీదు అయ్యా, మేము డ్రైవర్లు అయ్యా, వాళ్ళు లోడ్ చేస్తారు మేము వాడు అన్లోడ్ చేస్తున్నాం, ఎంత డబ్బులు మా తెలీదు అయ్యా. దేనికైనా ఒక హద్దు ఉండాలయ్యా. బరి తెగించారు మీరు, బరి తెగించారు మీరు. సిక్కు శర్మ ఉండాలా? 11 సీట్లు నెల్లూరు జిల్లా మొత్తం పోయింది. 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాకు కానుక ఇచ్చావు అధికారం ఉన్నప్పుడు. సంవత్సరం ఇంకా సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు మాకు కానుక ఇచ్చావు. ఈరోజు జిల్లా ఖాళీ అయింది. ఆమ్ ఇంప్లిమెంట్స్ లో ఎస్సీ ఎస్టీలకి 70%, మళ్ళీ మైక్రో ఇరిగేషన్లో 90%, చిన్న రైతులకి అందరు రైతులకి 5 ఎకరాల లోపల రైతులకి 90% మైక్రో ఇరిగేషన్, 90-10. 5 ఎకరాల పైన ఉండే వాళ్ళకి 70-30. నేను ఒక మాట అడుగుతాను, నువ్వు నిజంగా మంత్రి అయితే ఇప్పుడన్నా ఒక సమీక్ష పెట్టి స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ నువ్వు సమీక్ష పెట్టి ఏడ్చినట్టు పెట్టావా? ఎంతసేపు సమీక్షలు, ఆ క్వార్టీలో ఎంత వచ్చింది, ఎంత కలెక్ట్ చేసావు, ఆ టోల్ గేట్లో ఎంత కలెక్ట్ చేసావు, ఇదే కదా రోజు ఎందుకు నన్ను తిడుతున్నావు? దేనికి నిద్రలేసి కాక ఒక దాంట్లో కాక అని వస్తే ఆ గ్రూప్లో ఒకటి కాక అని వస్తే నువ్వే పెట్టుకున్నావు. కాకా బట్టి అలవాటు నీకు కాబట్టి ఆ సజ్జల కాకాని బట్టి సజ్జల్ని కాకా బట్టి వాళ్ళని కాకా బట్టి కాడు బట్టి సంపాదిస్తున్నావు మంత్రి పదవులు అన్నీ. కానీ ఈరోజు మంచి మాట్లాడేది నేర్చుకో. ఇప్పటికన్నా నోరు బారేసుకునేది ఆపుకో. నేను ఒకటి చెప్తుండా, నిన్ను గురించి నేను ఇంక మాట్లాడను. మా వాళ్ళు మాత్రం నీ తాత తీస్తారు, మా వాళ్ళు వదిలిపెట్టరు. ఒక్కొక్కటి 5 ఎకరాల్లో 2 ఏకర్స్ 2 ఎకరాల విస్తీర్ణంలో అంటే వర్షం వస్తే నీళ్లు స్టోరేజ్ ఉంటాయి. ఆ పొలాన్ని సాగుకి ఆ చెట్లు పెంచుకునే దానికి ఆ నీళ్లు పంపింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. 20 లక్షలు 20 లక్షలు 100% ఫ్రీ. ఇటువంటి ఎప్పుడన్నా ఆ నోటి గుండా ఒక సమీక్ష, ఒక ముక్క, ఒక విజిట్, మన మించాన్ని తుఫాన్ వస్తే ఏరి ఏరి నిమ్మ చెట్లు రైతులు నాశనం అయిపోతే ఏరి ఏరి వైసీపీ రైతు ఎక్కడున్నాడు?
సిగ్గు మానవత్వం ఉండబడలా, మనిషికి మానవత్వం ఉండబడలా, రైతు అంటే రైతయ్యా, దాంట్లో మళ్ళీ వైసీపీ రైతుకే ఇయ్యాలా, మిగతా రైతులు సావండి, ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా? ఇవన్నీ చూస్తుంటే ఎంత దారుణం అంటే, మినీ ట్రాక్టర్, పవర్ ట్రిల్లర్, తైవాన్ స్ప్రేయర్, మల్టీలేయర్ మిషన్, ట్రాక్టర్తో పనిచేసే స్ప్రేయర్లకి రాయితీలు ఇస్తాము, మహిళా సన్న చిన్న కారు రైతులకి 50% సబ్సిడీ మినీ ట్రాక్టర్ దగ్గర నుంచి, పెద్ద రైతులకి 40% సబ్సిడీ. ఇవన్నీ స్టార్ట్ చేశాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఇవన్నీ మొదలుపెట్టాం. అవన్నీ మీరు నరికేశారు, ఒక పట్టలే, ఒక స్ప్రేయర్లే, ఒక మినీ ట్రాక్టర్లే, ఒక ట్రాక్టర్లే, చూసాం కదా 371 కోట్లేంది 119 కోట్లేంది నరికేశారుగా. అది జగనన్న రాజ్యం, తోడేరు రాజ్యం. దేనికి మీరు పనికొచ్చారు? దోచుకునేదానికి పనికొచ్చారు. ఇప్పుడు చెప్తున్నారు చిట్టేపల్లిలో సోమిరెడ్డికి మ్యాథ్ కోసం మ్యాథ్ పరుంబు సిగ్గుండబడలే, అన్ని ఎన్ఓసీలు మీరు ఇచ్చేశారు, మీ పొదలకూరు పంచాయతీ మీది, నీ గవర్నమెంట్లో ఓన్లీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఓన్లీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, దానికి పబ్లిక్ హియరింగ్ పెట్టారు. మొత్తం పంచాయతీ నుంచి, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి, మైనింగ్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ ఇచ్చేసింది, పర్యావరణ కమిటీ సమావేశం చెప్పకుండా పెట్టారని వాళ్ళు గ్రామస్తులు వ్యతిరేకించారు. దానికి నీ ఫోన్ నుంచి సిగ్గుండబడలే, నీ ఫోన్ నుంచి సోమిరెడ్డికి మేత, సిగ్గు సిగ్గు. నీకు అక్కడ వరదాపురం 68 ఎకరాలు మేత, నో లీజ్, నో పర్మిట్. మొగళ్ళూరు 50 ఎకరాలు మేత, ముదిగేడు మేత, పులికల్లు మేత, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.